Hello, Nancy. Patkura. Okay. Evaru? Nancy, boutique nunchi. Edo wedding dress lo problem vachindanta. Vellali. Ratriki late avutundi. Ippude velthunava? Tappadu kada. Mari salsa dance class ki rava? Hey, Rajani tiskellu. Try. Hi. Hey, gorgeous. What's up? Ekkada? Airport. Mumbai velthuna. Bye. నాకు చెప్పలేదు. సారీ, ఐ అపోలజైజ్. రేపు ఈవినింగ్ ఫ్లైట్ కి రిటర్న్. ఓకే. యా, చెప్పు. ఎనీథింగ్ స్పెషల్? నథింగ్. నాతో సాసా డాన్స్ కి వచ్చే ఆపర్చునిటీ మిస్ చేసుకున్నావు. బ్యాడ్ లక్. అవునా? నాకు నిన్న తెలుసుంటే బాగుండేది. ఇప్పుడు ఇంకా ఇట్స్ ఓకే. బై. బై. ఏమైంది? ముంబై. ఇప్పుడు ఎలా? ఇద్దరు కావాలిగా సాల్సా క్లాస్ కి. హాయ్. 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 ఏంటి ప్రాబ్లం? అవును, కార్తిక్ ని తీసుకెళ్ళచ్చు కదా. సరే వస్తాను. ఎక్కడికి? సాల్సాకి. సాల్సా అంటే ఇంగ్లీష్ ఫిల్మ్స్ లో డాన్స్ చేస్తారే అది. మరి నాకు డాన్స్ రాదుగా. నాకు రాదు బాబు, అందుకనే నేర్చుకోడానికి వెళ్తున్నా. సరే, ఎప్పుడు? 7 కి. 7? అక్క మిట్టు రాజమండ్రి వెళ్తున్నారు, వాళ్ళు ట్రైన్ దే పెట్టాలి. ఎన్నింటికి ట్రైన్? 5:30. అబ్బా, ఇది 7 కి కదా, రావచ్చుగా. హే రా. సరే, నేను మళ్ళీ డాన్సర్ గా చేయలేదని తిట్టొద్దు. నాకు డాన్స్ రాదని చెప్పాను కదా, అందరూ చూడు ఎంత బాగా డాన్స్ చేస్తున్నారో. నాతో మాట్లాడుతూ క్యాజువల్ గా డాన్స్ చేయి. మా అక్క మిట్టు రాజమండ్రి లేదు. సారీ. అదిగో అందరూ నన్ను చూసి నవ్వుతున్నారు. నీ వంద. వాళ్ళకి డాన్స్ రాదు కాబట్టే ఇక్కడికి వచ్చి నేర్చుకుంటున్నారు మనలాగా. అటు చూడుకు, నా కళ్ళలోకి చూసి డాన్స్ చేయి. అదిగో చెప్పారా నా కళ్ళలోకి చూస్తూ డాన్స్ చేయమని. ఓకే, బాయ్. Good night. Bye. Good night. Oh shit. Karthik. Karthik. Damn. Oh. ఏమైంది? హే, అప్పుడే ఎలా వచ్చావు? ఒక్కీ అని ఇంకొక్కీ పట్టుకొచ్చా. మరి ఎలాగా? అరుణు, సాండీ రేపు మార్నింగ్ వరకు రాదు, మీ ఇంటికి వెళ్దాం. అక్క వాళ్ళు ఇంట్లో లేరు. నీకు చీకటి అంటే భయం అన్నావా? ఐల్ గివ్ యూ కంపెనీ. రా కల్పన, ఈ రూమ్ లో అక్క వాడ్రోబ్ లో డ్రెస్ ఉంది, చేంజ్ చేసుకో. నేను మా కజిన్. ప్రామిస్, నేనే. మరి యాక్చువల్లీ హెరిడిటరీ ప్రాబ్లం. నేనేమో నాన్న పోలిక, అక్కేమో అమ్మ పోలిక. సరే పద, ఇప్పుడు టీవీలో ఓల్డ్ మెలోడీస్ వస్తాయి, చూద్దాం.
కాఫీ. కల్పన, గుడ్ మార్నింగ్. హాయ్. కాఫీ? గుడ్ మార్నింగ్ కార్తిక్. నువ్వు ఎవరికైనా చెప్పావంటే చంపేస్తా. కాఫీ చేసింది నువ్వే కదా? అవును. బాగుందా? నా పెళ్లి చూపులకు వచ్చిన వాళ్ళని తరవేయాలంటే ఇదే ఇస్తా. హలో. హాయ్ ఏంజెల్. హాయ్. ఏంటి, సిటీలోకి వచ్చేసావా? యా, 11 కి రెడీగా ఉండు, వచ్చి పికప్ చేసుకుంటాను. సర్ప్రైజ్ ఇస్తాను. కొంప తీసి పెళ్లి చేసుకున్నావా ఏంటి? నాకు ఇంకో ఏంజెల్ ఎక్కడా దొరకలేదు. సో ఇంకా చెప్పు. హే విను విను, 11 o'clock కి. ఓకే ఓకే, సరే, బాయ్. ఓకే బాయ్. ఓ షిట్, జలుబు చేసినట్టుంది. అవును. టాబ్లెట్ వేసుకుంటావా? వద్దులే, తగ్గిపోతుంది. ఎక్కడికి వెళ్తున్నావు? సర్ప్రైజ్ అని చెప్పానుగా. చెప్పవా ప్లీజ్? ఓకే ఓకే, అంకుల్ వాళ్ళ ఇంటికి. ఎందుకు? మమ్మీ బెంగళూరు నుంచి వచ్చింది, నేను చూపిద్దామని. నో వే, ఐ యూ క్రేజీ? ఈ డ్రెస్ లోనా? ఎందుకు భయపడుతున్నావు, నేను ఉన్నాను కదా. అది ముందే చెప్పుంటే నేను కొంచెం మంచిగా తయారేదాన్ని కదా. ఏంజిల్స్ మేకప్ వేసుకోరు. ప్లీజ్ తర్వాత కలుద్దాం. పర్వాలేదు, ఇట్స్ ఓకే. వాళ్ళు వద్దన్నా నిన్నే పెళ్లి చేసుకుంటానులే. షట్ అప్, ఇట్స్ నాట్ అబౌట్ దట్. ఐ నో, ప్లీజ్ తర్వాత వెళ్దాం. అదేం కుదరదు, నేను తీసుకొస్తానని అమ్మతో చెప్పేశాను. అండ్ దట్స్ ఇట్. అబ్బా, కమ్ ఇన్ కల్పన. సిట్. ఐస్ క్రీమ్? Yes. ఓకే. మ్యాంగో. అల్తాఫ్, ఐ థింక్ ఐ లైక్ కల్పనారా. వాట్? కమ్ అగైన్. ఐ లవ్ కల్పనారా. నీ బాడీ ఎప్పుడు నదలో చూసుకున్నావా? పోరా. రే రే రే, ఐఎమ్ సారీ రా, కూర్చో. నేను అలా అనలేదు. ఏంట్రా, లావుగున్న వాళ్ళకి పెళ్ళిళ్ళే కావా? అలా అన్నీ అన్నా. ముందు తీసుకో. కల్పన మెంటాలిటీ నాకు బాగా తెలుసు. అయినా నీకు ఇలాంటి ఐడియా అలా వచ్చిందిరా? నాకు తనంటే చాలా ఇష్టం రా. తనకి నేనంటే ఇష్టం అనిపిస్తోంది. హౌ కెన్ యూ సే దట్ డౌట్? తను నాతో క్లోజ్ గా మూవ్ అవుతుందిరా. అరే, ఒక నైట్ నాతో ఫ్లాట్ లో ఉందని చెప్పాను కదా, డాన్స్ కూడా పిలిచింది. కల్పన ఇస్ అన్ అల్ట్రా మోడర్న్ గర్ల్, తన అందరితోనూ క్లోజ్ గానే ఉంటుంది. దట్ డజంట్ మీన్ నిన్నేదో లవ్ చేస్తుందని. మేబీ తనకి నీ మీద ఫీలింగ్స్ ఉన్నాయని నువ్వు అనుకోవచ్చు, బట్ థింక్ ట్వైస్ బిఫోర్ యూ ప్రపోజ్. ఎస్ చెప్పడానికి ఎందుకు ఇంత టైం తీసుకుంటున్నా? నో చెప్పడానికి టైం తీసుకుంటున్నానని ఎందుకు అనుకోకూడదు? ఇల్యూషన్స్ లో ఉండకరా, నా మాట విను, హర్ట్ అవుతావు. సరే, ఓ పని చేయి, కల్పనని శాండీని ఇద్దరిని డిన్నర్కి ఇన్వైట్ చేయి. కల్పన మూడింటో తెలుసుకుని చెప్తాను. కల్పన ఓకే గాని శాండీ ఎందుకురా? అంటే నీ మాట సెటిల్ అయితే సరిపోయిందా, నా మాట సెటిల్ అవ్వకర్లేదా?
టైప్ విత్ బిగ్ ఎఫ్ఎం ఫ్యూచర్ లో మనకి సారీ టు ఇంటరప్ట్ షాలిని వచ్చింది నేను కలవడానికి విషయాల్ని క్రియేటివ్ హైట్స్ షాలిని క్రియేటివ్ హైట్స్ నుంచి షాలిని తీసేశారుగా యా బట్ షీస్ వెయిటింగ్ ఫర్ స్వప్న వాట్ ఐ థింక్ జాబ్ కోసం ట్రై చేస్తుంది కొంచెం డిప్రెస్ గా కూడా ఉంది అరే మనం ఎలా హైర్ చేస్తాం షీస్ గాట్ ఎ వెరీ బ్యాడ్ రెప్యుటేషన్ మనం హైర్ చేస్తే మన రెప్యుటేషన్ దెబ్బతింటుంది బిజీగా ఉన్నానని చెప్పు రెజ్యూమే తీసుకుని పంపించేసాయి ఓకే తీసుకుని పంపిస్తాలే యా కల్పన హలో హాయ్ ఇప్పుడు స్వప్న కొంచెం బిజీగా ఉంది నీ రెజ్యూమే ఇచ్చి వెళ్ళు తర్వాత నీకు ఫోన్ చేస్తా ఓకే బాయ్ ఓకే థ్యాంక్ యూ Excuse me. Hi. Anand. Anand Naidu. Client Services Executive. Hi. I'm Shalini. Yeah. I know. Edaina work meedo cheva? Yeah. Swapnan kaladavani. Kalseva? Have you met her? Mm-hmm. Kalpinchagalava? Try cheyochu. Selalo vechi. Kalata. Wait there, I'll come. Okay, Raja. Hi, Kalpana. Hey, you went ikkada? Friends to vachan. Okay. Guys, this is Rajiv, Karthik, Alta, hi. And hi. This is hi. Sandy. Hi. Hello. I'm about to leave. Am I disturbing you guys? No, not at all. Edana plan unte, vellandi please. Vellave. So nice of you, Sandy. Bye. Yeah, bye. Hey, Karthik, sorry, huh? Bye. No problem. Bye. Bye-bye. Have yeah, a nice come. Time. Let's go. ఎవరి రాజీవ్ కల్పన వాళ్ళ ఇంట్లో యాక్చువల్లీ మ్యాచ్ చూసారు తన నేనుతో ఫోన్ లో మాట్లాడాడు అండ్ యాక్చువల్లీ ఫార్మల్ గా కలుసుకున్నారు షీ లైక్స్ హిమ్ టు డేటింగ్ టైప్స్ లైక్ ఇంకేమన్నా గుడ్ నైట్ రా రే వెయిట్ వెయిట్ నీతో పనుంది Bye, Sandy. Okay, Karthik. Bye. Bye-bye. Good night. I'm sorry, Ra. Yenduku? Kalpana. Oh, Ada. Nenaithe happy. What? At least confusion aithe clear ayindi kada. She likes Rajiv. Tan life gunchi decision teesukune right tanukundi kada. I wish her all the best. Chuddam. Malli naaku nachina ammayi dorakapodule. ఎందుకు నవ్వుతున్నావు నథింగ్ ఆఫీస్ ఎంటర్ అవడానికి వేరే ఛానల్ ఏం లేదా కల్పన నువ్వు అందని ఎవరు చెప్పారు రచన షీ వాస్ దేర్ కల్పన కాదంటే నేను రికమెండ్ చేసిన బాస్ అవుకోడు ఎస్ బండోడు వాడు చెప్తే బాస్ ఒప్పుకుంటాడు కార్తిక్ చెప్పాడు జరిగిందంతా విన్నాను స్వప్న నాకు నీ సింపతి వద్దు కెరీర్ లో డౌన్ అయ్యానని ఏడ్చేటట్టు కాదు కెరీర్ ని మళ్ళీ ఫ్రెష్ గా స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను ఐఎమ్ ఇన్ సర్చ్ ఆఫ్ ఎ జాబ్ ఐ లైక్ యువర్ కాన్ఫిడెన్స్ యూ కెన్ జాయిన్ ఫ్రమ్ టుమారో ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ హాయ్ హాయ్ గుడ్ మార్నింగ్ మేడం మేడం కాఫీ ఓకే మేడం ఏ రాజు చెప్పండి మేడం ఆ అమ్మాయిని ఎవరు తీసుకున్నారు ఆవిని కార్తిక్ సార్ రికమెండ్ చేశారంట మేడం వాట్ సరే నువ్వు వెళ్ళి తర్వాత పిలుస్తా ఓకే మేడం ఏ కార్తిక్ నువ్వు షాలిని రికమెండ్ చేసావా ఏ మెల్లగా మాట్లాడు షాలిని నువ్వు రికమెండ్ చేసావా ఆ అమ్మాయి అనంత్ నాయుడుతో ఫుల్ టైం ఫ్లర్ట్ చేసింది తెలుసా నీకెలా తెలుసు నేను చూసాను
నీ త్రూ వచ్చిందంటే ఐ కాంట్ డైజెస్ట్ ఇట్ నౌ. వాళ్ళకి అఫేర్ ఉందా? ఇక్కడ ఇష్యూ అది కాదు. అనంత్ నాయుడుతో ఫ్లర్ట్ చేసిన అమ్మాయి నిన్నెందుకు రికమెండ్ చేయమంది? నాకేం తెలుసు, తను ఎఫిషియెంట్ అనిపించింది, స్వప్నకి చెప్పాను అంతే. తను నేను రిజెక్ట్ చేశాను తెలుసా? అవునా? నాకు తెలియదే. నీకు తెలుసు, తెలిసి కూడా నువ్వు కావాలని రికమెండ్ చేశావు కదా. అదేం కాదు, అయినా తను ఎఫిషియెంట్ కదా, నువ్వెందుకు వద్దన్నావు? ఏదో టేడు. అర్ధరాత్రి రోడ్డు పక్కన నుంచి ఉంటే తను కాల్గొల్లనేరా? తనకి ఏమైనా ప్రాబ్లం ఉండొచ్చు, వెహికల్ ప్రాబ్లం కావచ్చు, లేకపోతే సూసైడ్ అటెంప్ట్ అయ్యి ఉండొచ్చు. కాదు సార్, మేము కూడా తర్వాత అదే అనుకున్నాం సార్. ఆ రోజు మీరు మాట్లాడిన మాటలకి ఆ అమ్మాయి ఎంత బాధపడి ఉంటుందో తెలుసా? అది అమ్మాయిలు సెల్ఫ్ రెస్పెక్ట్ కొడుతుందిరా, డూ యూ రియలైజ్ దట్? లేదు సార్, రియల్లీ సారీ సార్. ఇప్పుడు అలా చేయం సార్. మీరు సారీ చెప్పినా ఉపయోగం లేదు, కానీ మీరు చేసిన తప్పని రియలైజ్ అయితే చాలు. ఐమ్ సారీ సార్. లేదు సార్, ఇంకెప్పుడు అలా జరగదు. ఎంత జాతీయ 22 హాయ్. హాయ్. ఏంటి పొద్దున్నే ఫ్రూట్స్ మీద పడ్డావు? అదేం లేదు. సో కార్తిక్, హాయ్. ఏ చూడవే, యాపిల్స్ 10 రూపీస్ కొట్టుకున్నాను, వాడితో బేర వాడాను. నీ బొంద అది వాడు 9 రూపీస్కి ఇస్తా అన్నాడు. అవునా? దొంగ సచ్చినుడు. ఇప్పుడే వస్తా కార్తిక్. హే, ఇంతకీ నీ ప్లాన్స్ ఏంటి ఇవాళ? వెళ్దాందా, ఫ్రూట్స్ తీసుకోవాలి, ఫ్రూట్స్ తర్వాత వెళ్ళందా.